ప్రేమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో ఒక ఉన్నతమైన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనందరి కొరకు వ్రాయబడినటువంటి మాట. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. మొదట ఈ మొదట అనే పదం గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నటువంటి పదం మొదట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ అంటున్నారు, ఏదైనా కానివ్వండి, మీకు కావాల్సింది ఏదైనా కానివ్వండి. అది అవసరాలు, అత్యాశలు కాదు సమ్మ, మళ్ళీ ఇక్కడ అవసరాలు. అది ఏదైనా కానివ్వండి, మీరు తినాల్సినవి కానివ్వండి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇలాంటివి ఏ విషయాలైనా కానివ్వండి, వాటన్నిటినీ పక్కన పెట్టేయండి, మర్చిపోండి అన్నాడు. ఒక ముక్కలో మర్చిపోండి. మరి మర్చిపోయి ఏం చేయాలంటే, మొదట అన్న పదాన్ని వాడారు చూడండి అక్కడ. మొదట మొదట ఏం వెతకాలట, ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఇక్కడ రెండు భాగాలుగా మనం ఆలోచన చేద్దాం. రాజ్యము అనేది ఒక భాగంగా, నీతి అనేది మరొక భాగంగా మనం ఈరోజు ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. రాజ్యము అనగా ఏంటి? దేవుని రాజ్యము అనగా మనందరికీ తెలుసు, దేవుని సంఘము. మొదట మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నాడు. రాజ్యాన్ని వెతకండి అని ఎందుకన్నాడంటే, ఇంకా వాళ్ళకి దేవుని రాజ్యం అప్పటికింకా దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అది మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని శాస్త్రులు పరిసయులు ఆయన నడుగగా ఆయన ఏమన్నారు, అది మీ మధ్యనే ఉన్నది అన్నారు. ఎక్కడుందట అది? మీ మధ్యనే ఉన్నది. ఆ రెఫరెన్స్ చూడండి లోగా ఎవరొకరు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అనే రెఫరెన్స్ ఎక్కడుందో వెతకండి. రైట్, మీరు వెతికిన తర్వాత, మీకు దొరికిన తర్వాత నాకు చెప్పండి. ఈలోగా నేను మాట్లాడుతూ ఉంటాను. రైట్, ఇంతకీ ఎవరు వెతుకుతారు? నేనే వెతుక్కోనా? ఎవరైనా సహకరిస్తారా వెతికి నన్నే వెతుక్కోమంటారా? సరే వెతకండి, ఒక 2 మినిట్స్ టైం ఇస్తున్నాను మీకు. మాకు దొరకలేదన్నయ్యా, ఇంకా మీరే వెతుక్కోండి అంటే నేను వెతుక్కుంటాను. మరి ఓ 2 మినిట్స్లో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు అడుగుతున్నారట, శాస్త్రులు అడుగుతున్నారట. పరిసయ్యులు శాస్త్రులు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని ఆయన అడుగుతున్న టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రావడం కాదు, కానీ దేవుని రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది. సో మొదట మనం వెతకాల్సిందే ఆయన దేవుని రాజ్యాన్ని. ఇందుకే దేవుని రాజ్యాన్ని మనం వెతకటానికి, ఆ రోజుల్లో ఇంకా దేవుని రాజ్యం ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళందరిని ఏమన్నాడు, వెతకండి అన్నాడు. అంతేనా? ఒకళ్ళు వచ్చేసి ఉంటే ఏమనేవాడు, వచ్చేసింది కదా ఇంకా వెతకాల్సిన పని లేదు అని చెప్పేవాడు. అంతే కదా, వచ్చేసింది కాబట్టి, రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక వెతకాల్సిన అవసరత లేదు అని చెప్పేవాడు. కానీ ప్రియులరా, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమన్నాడు. ఏమని ప్రార్థించమన్నాడు? శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ, నీ రాజ్యము వచ్చునుగాక. మనం ఏమనుకుంటామంటే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అన్న పదాలు కనబడినప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనగానే ఇవి దేనికి సంబంధించిన విషయాలు అనుకుంటాం మనం? ఇవి దేనికి సంబంధించిన విషయాలు అనుకుంటాం? డైరెక్ట్ పైన ఉన్న పరలోకానికి సంబంధించిన వచనాలు అనుకుంటాం. కానీ డైరెక్ట్ పరలోకానికి సంబంధించిన వచనాలు కాదు. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అనగానే భూమి మీద యేసుక్రీస్తు స్థాపించబోతున్న రాజ్యం గురించి చెప్పాడు. అది మనకు ఎలా అర్థమవుతుంది అని అంటే, ఇవన్నిటికీ ప్రవక్తల వచనాలతో లింకులు ఉంటాయి. యా, ప్రవక్తల వచనాలతో లింకులు ఉంటాయి. ఆ ప్రవక్తల వచనాలతో ఉన్న లింకులు మీరు గమనించాలి, అప్పుడే మీకు ఇవి అర్థం అవుతాయి.
ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఏదైనా నెరవేరిందనుకోండి, దేంతో లింక్ ఉంటుంది? పాత నిబంధనలో ఉన్న ఏదో ఒక ప్రవక్త యొక్క ప్రవచనంతో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ రాజ్యానికి సంబంధించినటువంటి లింకులు పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసు కదా. తెలుసా? ముఖ్యంగా బాగా నోటెడ్ ఎక్కడ ఉంది చెప్పండి. బాగా నోటెడ్ గ్రంథం పేరు చెప్పండి చాలు, టక్కని చెప్పాలి. ఇంకా ఎస్, దానియేల గ్రంథం, అది బాగా నోటెడ్. ఆ రాజుల కాలములలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానియేల గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తారా, అది కూడా ఒకసారి ఆ రెఫరెన్స్ చెప్పండి. దానియేల గ్రంథం నన్ను చెప్పమంటారు, అది కూడా దానియేల గ్రంథం. అదైతే చెప్పేద్దట, అదైతే చెప్పేస్తాను అన్నయ్య అంటుంది. దానియేల గ్రంథం చెప్పండి. దానియేల గ్రంథం 2:44 మీకు ఇవన్నీ నోటెడ్ వచ్చేయాలి, ఎందుకంటే కొన్ని కొన్ని వందల సార్లు చెప్పుకున్నాం మనం ఇవి. ఈరోజు కొత్త మనకి రెఫరెన్స్లు ఏమైనా, కొన్ని వందల సార్లు. దానియేల గ్రంథం 2:44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నీ నాశనము కలగదు. ఇది ప్రొఫెసీ, ప్రవచనం. ఆ రాజుల కాలములలో అంటే 4 రాజుల పరిపాలన అనంతరం, రోమా చక్రవర్తుల పరిపాలన కాలంలో, రోమా చక్రవర్తులు ఈ భూమి మీద పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో దేవుడు ఏం చేస్తాడట, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట. ఈ ప్రవచనం ఎవరిలో బాగా నాటుకుపోయింది? ఎస్, ఇస్రాయేలీలో బాగా నాటుకుపోయింది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఒక రాజ్య స్థాపన జరగబోతుంది, ఒక రాజ్యం స్థాపించబడబోతుంది, ఒక రాజ్యం స్థాపించబడబోతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. అలా అందరూ ఎదురు చూస్తున్నటువంటి కాలం వచ్చేసింది. ఆ కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. ఆ రాజ్యమే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి రాజ్యం, పరలోక రాజ్యము. నెక్స్ట్, దేవుని రాజ్యము. ఇలాంటి పేర్లతో పిలువబడింది యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి రాజ్యం. క్లియర్? ఇది చదువుకున్నాం కదా మనం. దానికి ఎన్నటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. రైట్ రైట్. ఇప్పుడు నీ రాజ్యం వచ్చిగాక, మరి ఈ ప్రవచనం నెరవేరిగాక, దాని అర్థం ఏంటి? నీ రాజ్యం వచ్చిగాక అంటే అర్థం ఏంటి? ఈ రాజుల కాలంలో దేవుడు స్థాపించబడబోయే ఆ రాజ్యం స్థాపించబడాలని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు చెబుతూ నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించమన్నారు. అంటే రాజ్యం వచ్చేంత వరకు రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించాలి, తప్పదు. అంటే రాజ్యం ఎప్పుడు వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించినప్పుడు వచ్చింది. ఇందుకే స్థాపించే రాజు ఎవరు? రాజ్యం స్థాపించే రాజు మెస్సియా. మెస్సియా అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇవన్నీ మనకు తెలుసు. అందుకే మొదట దేన్ని వెతకమన్నాడు? రాజ్యాన్ని వెతకమన్నాడు. మొదట అనగా ఫస్ట్ ప్రియారిటీ ఆయన రాజ్యానికి ఇవ్వండి. ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడంటే ఇంకా రాజ్య స్థాపన అప్పటికీ జరగలేదు. సో ఇప్పుడు లూకాసువార్త 17, లూకాసువార్త 17:20 నుంచి ఒక్కసారి చదువుదాం. లూకాసువార్త 17:20. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనని అడిగినప్పుడు, ఏ ఆధారంతో అడిగారు వీళ్ళు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని? అది అది చెప్పండమ్మా, ఎందుకలాగా అలా చూస్తారు? మీరు నాతో ఫాలో అవుతున్నారో ఫాలో అవ్వట్లేదు అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఈ దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, పరిసయ్యులు ఏ రెఫరెన్స్తో అడగగలిగారు? ఎస్, అది దానియేలు గ్రంథం రెఫరెన్స్. ఇంకా చాలామంది ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు, ఈ ప్రవచనాల సారాన్ని వంట పట్టించుకున్నారు కాబట్టి పరిసయ్యులు కూడా యేసుప్రభు వారిని క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వు మెస్సియానని చెప్పుకుంటున్నావు కదా, రాజ్యస్థాపన కోసం వచ్చానని చెప్పుకుంటున్నావు కదా, సరే ఇంతకు ఎప్పుడు వస్తుందా రాజ్యం? నీ రాజ్యం వచ్చిగాక అని శిష్యుల్ని ప్రార్థన చేయమంటున్నావు కదా, ఎప్పుడు వస్తుందా రాజ్యం అని అడగడానికి వచ్చారట. ఆయన అన్నాడు అప్పుడు,
దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. అంటే ప్రత్యక్షంగా రాదు అంటే అర్థం ఏంటి? మీ కంటికి కనబడేలాగా పిలాతు రాజ్యంలాగా, నెబుకద్నెజర్ రాజ్యంలాగా, హేరోదు రాజ్యంలాగా రాదు, అది కైసర్ రాజ్యంలాగా రాదు. మరి ఎలాగొస్తుంది అది? అది ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పటానికి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. విచిత్రంగా ఉంది చూశారు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం గనుక ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్పటానికి ఏం కుదరదట? వీలు పడదట. అది ఎక్కడుందట? మీ మధ్యనే ఉంది. ఇప్పుడు మండపేటలో రాజ్యం ఉందా? ఉంది. ఎక్కడుంది? చెప్పలేం. ఎలా చెప్పగలం? చెప్పలేం. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ కూడుకున్నాం, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అంటే మనం ఎవరింటి దగ్గర వాళ్ళు ఉన్నా కూడా మండపేటలో ఏముంది? రాజ్యం ఉంది. ఎవరింటి దగ్గర వాళ్ళు ఉన్నా బలభద్రపురంలో రాజ్యం ఉంది. ఎవరింటి దగ్గర వాళ్ళు ఉన్నా రాజమండ్రిలో రాజ్యం ఉంది. అలాగే ఎవరింటి దగ్గర వాళ్ళు ఉన్నా ప్రపంచం అంతా క్రీస్తు యొక్క పిల్లలు ఎక్కడైతే ఉన్నారో, ప్రపంచం అంతా క్రీస్తు పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అక్కడేముంది? క్రీస్తు రాజ్యం ఉంది. కాబట్టి అది ఇక్కడ అక్కడ అని చెప్పడానికి ఏం పడదట? వీలు పడదు. ఎంత అద్భుతమైన సంగతి చెప్పాడో చూడండి ఇక్కడ. అయినా పరిశీలికి ఇది అర్థం కాల. రాజ్యం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక లెక్క ఉంటుంది కదా, ఒక కొలత ఉంటుంది కదా. పిలాతుకు రాజ్యం ఉన్నట్టు, నెబుకద్నెజర్కి రాజ్యం ఉన్నట్టు, అర్థహస్తస్థకి రాజ్యం ఉన్నట్టు, ఇలా మీకు కూడా మెస్సియాకు కూడా రాజ్యం ఉండాలి కదా, అది కంటికి కనబడాలి కదా. కంటికి కనబడకుండా రాజ్యం అంటే మేము ఎలా నమ్మేది అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నాడు అన్న వాస్తవం వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి రాజ్యం ఎప్పుడు ప్రత్యక్షంగా రాదు. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్య ఉంది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పటానికి ఏం కుదరదట? వీలు పడదు. అలా వీలు పడదు. ఇది దేవుని రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చునుగాక అన్నాడు. ఆ రాజ్యము వచ్చిందా రాలేదా చెప్పండి. వచ్చింది. ఎలా వచ్చింది? సంఘమే దేవుని రాజ్యం. అది మనకి ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాడు చూడండి. కొలస్సీ పత్రిక, కొలస్సీ పత్రిక ఒకసారి అందరూ చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. ఈ అధికారం ఎవరిది చెప్పండి? ఈ అధికారం ఎవరిది? అంధకార సంబంధమైన అధికారం ఎవరిది అని అడిగాను. అది గట్టిగా చెప్పండి. సాతానుది, రైట్. ఈ సాతాన్ అధికారం క్రింద నుండి మనం ఎక్కడికి వచ్చాం చూడండి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చూసారా? తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడట. ఏ నివాసులట ఇప్పుడు? అంటే సాతాన్ అధికారం క్రింద నుండి విడుదల పొందిన ప్రతివాడు ఎక్కడికి వచ్చేసినట్టు? ప్రేమ రాజ్యంలోకి వచ్చేసినట్టే. క్రీస్తు ప్రేమ రాజ్యంలోనికి వచ్చేసినట్టే. ఆయన రాజ్య నివాసి. అర్థమవుతుందా? సాతాను యొక్క అధికారం నుండి విడుదల పొందిన ప్రతివాడు ఎవరి రాజ్య నివాసి? యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్య నివాసి. అందుకే బైబిల్ బాగా చదవాలి. ప్రతిదానికి బైబిల్లో లింకులు ఉంటాయి, అవన్నీ పట్టుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే గ్రంథంలో ఉన్న లోతైన జ్ఞానం మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఇప్పుడు కొలస్సయులు, కొలస్సయులు అంటే కొలస్సి సంఘానికి ఈ పత్రిక రాశాడు కదా. కొలస్సి సంఘానికి పత్రిక రాసి అప్రాక్సిమేట్లీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1900 అవుతుంది దాదాపుగా. అంటే 1900 కిందటే వాళ్ళు రాజ్య నివాసులా కాదా చెప్పండి? రాజ్య నివాసులే కదా. ఇది పాస్ట్ టెన్స్లో రాయబడింది, ఫ్యూచర్ టెన్స్ కాదు. ఇది ఏ టెన్స్? ఇది పాస్ట్ టెన్స్. అంటే అప్పటికే వాళ్ళు రాజ్య నివాసులుగా ఉన్నారు కొలస్సైలు. కొలస్సైలే రాజ్య నివాసులుగా ఉంటే మరి ఇప్పుడు ఈ తరంలో ఉన్న మనం
ఇప్పటికి 1900 ఏళ్ళు దాటుకొచ్చేసాం ముందుకి. అప్పుడు 1900 ఏళ్ళ ముందే వాళ్ళు రాజ్య నివాసులు అంటున్నాడు ఇక్కడ. మరి 1900 ఏళ్ళ తర్వాత మనం రాజ్య నివాసులం కాదా? వాళ్ళు రాజ్య నివాసులు అయితే ఆ రాజ్యంలోనే మనం కూడా ఉన్నాం, ఆ రాజ్యంలోనికే మనం కూడా ఎంటర్ అయ్యాం. సో మనం కూడా రాజ్య నివాసులమే. ఇప్పుడు రాజ్యము వచ్చునుగాక అనాలా అనాలా? చాలామంది ఏమంటారంటే రాజ్యం వస్తే రావచ్చండి, ఇంకా మారాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, అందుకని రాజ్యం వచ్చిగాక అని ఇప్పుడు కూడా అనొచ్చని అంటారు. అది వాక్య విరుద్ధం. లాజికల్గా ఈ విషయం ఆలోచించడానికి వీల్లేదు, ఎందుకంటే రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది, రాజ్య స్థాపన జరిగిపోయింది, రాజు రాజ్యస్థాపన చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజ్యంలోనికి వచ్చేవాళ్ళు రావాలి, రాజ్య విస్తరణ జరగాలి, అంతే. రాజ్యం వచ్చేసింది, అప్పుడు మనం రాజ్యం వచ్చునుగాక అనకుండా రాజ్య విస్తరణ జరుగునుగాక అంటే బాగుంటుంది. అర్థమవుతుంది అన్న పాయింట్ మీకు? రాజ్యం వచ్చునుగాక అని ఎప్పుడు అనాలి? రాజ్యస్థాపన జరగక ముందు అనాలి. ఇప్పుడు రాజ్యస్థాపన జరిగిపోయిన తర్వాత ఏమనాలి? రాజ్య విస్తరణ జరుగునుగాక అనాలి. అది కరెక్ట్ మీనింగ్. మళ్ళీ రాజ్యం వచ్చిగాక అంటే ఇంకా రాజ్యస్థాపన జరగలేదని అర్థం. అప్పుడు మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రాజ్యస్థాపన జరగకపోతే ఆ ప్రవచనాలన్నీ నిర్వీర్యం అయిపోయినట్టు లెక్క. అసలు ప్రవచనం ఎప్పుడు నిరర్థకం కాదు. కాబట్టి కొంతమందికి సెన్స్ లేక, కొంతమందికి సరిగ్గా తెలియక వాదనకు దిగుతుంటారు. మళ్ళీ మేము ఏదో గొప్ప సత్యం ప్రకటించేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు వాదనకు దిగి ఏమంటారంటే, రాజ్యం వచ్చిగాక, రాజ్యం వచ్చిగాక ఇప్పుడు కూడా అనొచ్చు, రాజ్యం వచ్చిగాక ఇప్పుడు కూడా చెప్పొచ్చు. వచ్చేసింది రాజ్యం, విస్తరణ జరగాలి. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే రావడానికి విస్తరణ జరగాలి. రాజ్య విస్తరణ జరగటం వేరు, రాజ్య స్థాపన వేరు. ఇంకా మీకు అర్థం కావాలంటే పార్టీ స్థాపించటం వేరు, పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళటం వేరు. ఇప్పుడు పార్టీ స్థాపించబడిపోయింది కానీ ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అన్నప్పుడు మీరు ఏమనాలి? పార్టీ స్థాపించబడునుగాక అనకూడదు. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ ఏమైపోయింది? స్థాపించబడిపోయింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రాజ్యం స్థాపించబడి 2000 సంవత్సరాలు అయిపోయింది, అందుకే కొలసీ పత్రికలో రాజ్య నివాసులనుగా చేసెను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం నీ రాజ్యము వచ్చునుగాక అనకుండా ఇంకా నీ రాజ్యము విస్తరింపబడునుగాక అనేకమైన ఆత్మలను మేము సంపాదించి నీ రాజ్యములోనికి మేము ప్రవేశపెట్టాలి, నీ రాజ్యములోనికి మేము నడిపించాలి అనాలి. ఇప్పుడు మనం చేసేది రాజ్య విస్తరణ, బాగా గమనించాలి ప్రియులారా. ఇప్పుడు చాలామందికి మనం వాక్యం ప్రకటించి ఆ సత్యవాక్యంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం ద్వారా మనం సంఘంలోనికి నడిపిస్తున్నామంటే దట్ మీన్స్ వాళ్ళు పొందినటువంటి ఆ కొత్త జీవితం ద్వారా సాతాను యొక్క అధికారం నుండి, సేమ్ కొలసీ పత్రికలో మాటే, సాతాను యొక్క అధికారుల నుండి విడుదల పొంది బాప్తిస్మం ద్వారా వాళ్ళు ఎవరి రాజ్య నివాసులు అవుతున్నారు? ఎస్, క్రీస్తు రాజ్య నివాసులు అవుతున్నారు. కాబట్టి మొదట రాజ్యానికి ప్రియారిటీ ఇవ్వాలి. మొదట స్థానాన్ని దేనికి ఇవ్వాలి? రాజ్యానికి ఇవ్వాలి. అప్పుడేమో రాజ్యమును వెతకమన్నాడు, ఇప్పుడేమో రాజ్యమును విస్తరింపజేయమంటున్నాడు. ఈ మొదటి స్థానాన్ని ఎవరైతే రాజ్యాన్ని విస్తరింపచేయటానికి ఇస్తారో దేవుడు వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడి ఉంటాడు. గుర్తుపెట్టేసుకోండి, రాజ్య విస్తరణలో ఎవరు పాలిభాగస్తులు అవుతున్నారో, రాజ్య విస్తరణలో ఎవరు నిలబడుతున్నారో వారికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు ఎన్నడూ ఉంటుంది. ఆయన వారిని విడువడు, ఎడబాయడు. ఏ విషయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు, వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. అప్పుడప్పుడు చూడండి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీసు, కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళకి ఇంకే లోటు రానివ్వు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఉద్యోగం చేసే చోటే, నాకు తెలుసు చాలామంది సోదరులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆ ఉద్యోగం చేసే చోటే వాళ్ళకి ఫ్రీ క్యాంటీన్, వాళ్ళకి ఏది కావాలంటే తినొచ్చు, ఏది కావాలంటే తాగొచ్చు, అన్నీ ఉంటాయి క్యాంటీన్ లోపల. 24 గంటలు తింటూ ఉండొచ్చు, ఏ లోటు ఉండదు, బాక్స్ కూడా పట్టుకెళ్ళక్కర్లా, హ్యాపీగా వెళ్ళిపోతారు. జీతాలు చూస్తే తక్కువే ఉండవు, లక్షల్లో జీతాలు ఇస్తారు. అలాగే వాళ్ళకి వీకెండ్స్లో కూడా వాళ్ళకి ట్రిప్పులు అవి ఇవని ఆఫర్ చేస్తూ ఉంటారు.
సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక్కసారి మేము అక్కడ సరెండర్ అయిపోయి కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తే కంపెనీ మాకు ఏ లోటు చెయ్యదు, కంపెనీ మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అలాగే ఓఎన్జీసీలో పనిచేసే వాళ్ళకు కూడా చాలా సౌకర్యాలు కల్పిస్తారు. ఎందుకంటే కంపెనీలో వాళ్ళు డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కంపెనీ చూసుకుంటుంది. కంపెనీలే అంత బాగా చూసుకుంటుంటే, కంపెనీలే అంత జాగ్రత్తగా మనుషుల్ని చూసుకుంటుంటే, వాళ్ళకి డెడికేటెడ్గా పనిచేసినందుకు, వాళ్ళని వాళ్ళు అప్పగించుకున్నందుకు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ఎంత బాగా చూసుకుంటాడు ఎప్పుడైనా ఆలోచించారా? సర్వోన్నతుడైన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడు ఎప్పుడైనా ఆలోచించారా? సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్నింకెంతగా పరసంబంధమైన దీవెనలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే. అదే గుర్తుపెట్టేసుకోండి, ఇట్స్ ఏ టాప్ సీక్రెట్. ఆయన రాజ్య విస్తరణ కొరకు మొదటి స్థానాన్ని ఇచ్చి, ఆ రాజ్యానికి రాజ్య విస్తరణకు మొదటి స్థానాన్ని ఇచ్చి, ఆ పనిలోను కొనసాగుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఏ విషయంలోనూ నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. అర్థమవుతుందా? మీ అక్కర్లు ఆయనకి తెలుస్తాయి, మీ కష్టాలు ఆయనకి తెలుస్తాయి, మీ కన్నీళ్ళు ఆయనకి తెలుస్తాయి, మీ శ్రమలు ఆయనకి తెలుస్తాయి, మీ ఇరుకులు మీ ఇబ్బందులు ఆయనకి తెలుస్తాయి, ముఖ్యంగా మీ అవసరాలన్నీ ఆయనకి తెలుస్తాయి. ఏ ఒక్క విషయంలో మీ చెయ్యి విడువక, ఎడబాయక మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. రాజ్య విస్తరణ అనేది అంత ఇంపార్టెంట్ థింగ్. అర్థమవుతుందా? కొంతమంది అనుకుంటారు వీళ్ళకి పని లేదా మతాలు మారుస్తున్నారు అనుకుంటారు. మనం మతాలు మార్చట్లా, మనిషిని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి నీతిలోనికి నడిపిస్తున్నాం. మొన్న ఎవరో కొంతమంది నన్ను పచ్చి బూతులు తిట్టుకుంటూ కామెంట్లు రాశారు. దేనికి నన్ను పచ్చి బూతులు తిట్టుకుంటూ కామెంట్లు రాశారు, నేను డిలీట్ చేశాను అవి. ఆ బూతులు ఎందుకు కామెంట్లు అని డిలీట్ చేశాను. ఆ బూతులు ఎందుకు రాశారంటే, నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడుతూ అందులో అన్నాను, స్త్రీలను పూజిస్తున్నారు, మళ్ళీ అదే స్త్రీలను ట్రాక్టర్లు ఎక్కించి అర్ధనగ్న నృత్యాలు చేపిస్తున్నారు, ఇది ఏమైనా న్యాయంగా ఉందా? కనీసం ఇది తప్పు అని బుద్ధి చెప్పే భక్తుడు ఒక్క లీడరా మీ బతుకుల్లో? అదే స్త్రీని తల్లి అంటున్నాం, అదే స్త్రీని చెల్లి అంటున్నాం, అదే స్త్రీని భార్య అంటున్నాం, కూతురు అంటున్నాం, అక్క అంటున్నాం, అదే స్త్రీని మళ్ళీ దేవత అని చెప్పి పూజిస్తున్నాం, మళ్ళీ అదే దేవతకి తీర్థాలు జాతరలు చేస్తూ ఒక ట్రాక్టర్ మీదకి అదే స్త్రీలను ఎక్కించి బట్టలు ఇప్పించి డ్యాన్సులు చేపించడం ఏమైనా బాగుందా? దేవుళ్ళ పేరటి కార్యక్రమాలు ఏమైనా పద్ధతిగా ఉన్నాయా అని అడిగినందుకు ఆ కిందన పచ్చి బూతులు రాసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ అధికారం కింద ఉన్నారు మీరు చెప్పేయండి కదా. ఇంకెందుకంటే ఏం కావాలి రుజువు? నువ్వు చేసేది తప్పు అన్న సంగతికి తెలుస్తుందా తెలియట్లేదు? అందులో ఇంకో పాయింట్ కూడా అడిగాను, ఆ కార్యక్రమానికి అందరూ మగభక్తులు వస్తారు, మళ్ళీ భార్యలను తీసుకొస్తారా భార్యలను అక్కడికి? అస్సలు తీసుకురారు. ఎందుకు తీసుకురారు? వాళ్ళకి తెలుసు అక్కడికి కానీ వీళ్ళ భార్య వచ్చిందంటే ఆ గుంపులో ఏం జరుగుద్దో వీళ్ళకి తెలుసు. అందుకే ఆడభక్తులు రావటానికి లేదు. ఇక్కడికి అందరు ఏ భక్తులు రావాలి? ఇప్పుడు లుంగులు వేసుకుని అర్ధరాత్రి ఏ భక్తులు రావాలి? మగభక్తులు రావాలి. ఈ మగభక్తులు అందరూ వచ్చి ఏం చేస్తారు అక్కడ? ఎవరో పాపం పొట్టకూట్టు కోసం ఒళ్ళమ్ముకుంటారు వాళ్ళు. అందరూ చెడ్డోళ్ళు ఉండరండి అందులో. మనం అందరినీ ఒకే మోస పద్ధతులు వేసి ఒళ్ళమ్ముకునేది లేకపోతే చెడ్డది అని ముద్రేసేయటానికి లేదు. కొంతమంది పిల్లలకి పాలకు డబ్బులు లేక, పిల్లల్ని పోషించే దారి లేక, కుటుంబాన్ని ఈడ్చుకునే స్తోమత లేక నిజానికి అంత దిగజారి డ్యాన్సులు వేస్తారు అక్కడ. వాళ్ళని ఓ అలా తోసేసి ఇలా తోసేసి అలా ఇలా చాలా చిందరవందర చేసేసి వాళ్ళ జీవితాలతో వాళ్ళని ఇంకా రాత్రి అంతా ఎంత ఇబ్బందులకు గురి చేసి పంపిస్తారు ఈ తాగుబోతు భక్తులందరూ. అయితే ఒకడు ఒక ఆమె శరీరాన్ని బ్లేడుతో కూడా చీరేశాడు, అలా వచ్చిన ఆమె శరీరాన్ని అన్ని భరించి అంత రిస్క్ చేసి అంత రిస్క్లోకి వస్తుంటారు కొంతమంది. కొంతమంది ఏమో తప్పు ఆలోచనలతో వస్తారు చెడిపోయిన మనస్సు కలిగి, కొంతమంది ఏమో దారి లేక, పిల్లలకు పాలిచ్చే దిక్కు లేక, పిల్లల్ని ఆదుకునే దిక్కు లేక, ఆ భర్త అన్నవాడు చేసిన మోసాలకి ఏం చేయాలో తెలియక పాపం అలా ఒళ్ళు అమ్ముకొని బతుకుతుంటారు కొంతమంది అక్క చెల్లెమ్మలు.
చాలా చూసి చాలిపడాలి. నిజంగా భక్తి ఉంటే నీ బతుకులో అలాంటి వాళ్ళకి తలో 1000 రూపాయలు ఇచ్చి సాగనంపి ఆ దేవుడి పేరుతో దేవత పేరుతో ఒక చీరిచ్చి కొన్ని బట్టలు పెట్టి కొన్ని ఒక నెలకు సరిపడా సరుకులు ఇచ్చి అమ్మా ఇది మా భక్తి అని చెప్పి చూపించుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది, అందరూ సెల్యూట్ చేస్తారు. కానీ అవి చేయరు, అవి చేయరు. మీకు డబ్బులు కావాలా 5000 కావాలంటే 10000 అని ఇస్తాం. మీరు డ్యాన్సులు వేసేటప్పుడు అవసరమైతే మీ మీద కొత్త నోట్లు చల్లుతాం, కానీ మీరు మాత్రం అర్ధనగ్న ప్రదర్శన ఇక్కడ చెయ్యాలంటారు. అది భక్త దౌర్భాగ్యులారు, అది భక్తి కాదురా, దుర్మార్గపు చర్య, హేయమైన చర్య. ఒక స్త్రీని అలా అవమానించడం తప్పురా, ఒక స్త్రీని అలా చూడాలనుకోవటం తప్పు. అది మంచి లక్షణం కాదు. అది అమ్మా అని పిలుస్తున్న నోర్రా, ఇది అమ్మా అని పిలుస్తూ వచ్చాం లోకానికి. ఏడ్చేటప్పుడు కూడా చిన్నప్పుడు అమ్మా అమ్మా అని ఏడ్చాం. అమ్మ ఆడది మనల్ని ఆ కడుపులోనే పెంచింది, 9 నెలలు ఉంచింది. ఇప్పుడు అదే స్త్రీలో అదే స్త్రీని మనం అక్కడ నిలబెట్టి ఏ అమ్మ శరీరంలో నుంచి అయితే మనం వచ్చాము, అదే అమ్మలాంటి శరీరాన్ని అక్కడ నిలబెట్టి నువ్వు మాత్రం కొరచ బట్టలు వేసుకుని అర్ధనగ్న బట్టలు వేసుకుని డ్యాన్సులు చేయని ఆటిని చూసి ఎంజాయ్ చేస్తున్నావు అంటే అది తప్పురా నాన్న అని చెప్పటానికి జీర్ణించుకోలేక, అది భక్తి కాదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక, నేను నాలాంటి వాడు చెప్తే అది జీర్ణించుకోలేక పచ్చి బూతుల కింద తిట్టుకుంటూ వస్తారు. అప్పుడే మనకు అర్థం కావాలి వీళ్ళు అంధకార సంబంధులు, వాయుమండల సంబంధమైన అధిపతి చేత ప్రేరేపించబడి నీతి మార్గమును గూర్చి ఎరుగక తప్పు మార్గాలలో బ్రతుకుతున్న దుష్ట స్వభావము కలిగినటువంటి మనుష్యులు. అలాంటి వారిలో నుంచి వేరైన వాడు దేవుని రాజ్య నివాసి. అలాంటి వారిలో నుంచి వేరు చేయాల్సిన పని మనది తప్ప మతాలు మార్చడం మన పని కాదు. అందుకేనండి ఒక మనిషి మారినప్పుడు పరలోకపు తండ్రి ఎంతో సంతోషపడతాడట. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు గొప్పవాడివి కావచ్చు, పేదవాడివి కావచ్చు, భేదవాడివి కావచ్చు, ధనవంతుడివి కావచ్చు, కానీ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల పొందినప్పుడు దేవుడు నీ విషయమై ఎంతో సంతోషిస్తాడు, దేవుడు వారి విషయమై ఎంతో ఆనందిస్తాడు. అందుకే సువార్త పరిచర్యలో వాడబడుతున్న వారిని గురించి ప్రభువు మాట్లాడుతూ ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన మాటది, మన మాట కాదు, పరిశుద్ధాత్మ మాట. ఏమన్నాడంటే ఆయన, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు. అది ఎవరి మాటది? మనిషి స్టేట్మెంటా అది? మనిషి స్టేట్మెంటా? మరి ఎవరి స్టేట్మెంట్ అది? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని స్టేట్మెంట్ అది. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. అంత అంత లోతైన అంత బలమైన పదాన్ని ఎందుకు వాడాడంటే కొన్ని జీవితాలని నిలబెడుతున్నారా నాయన మీరు అని. అందుకే అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనం ఎవరినైతే క్రీస్తులోనికి తీసుకొస్తామో, ఆ లోకాధికారంలో నుంచి విడిపించి ఎవరినైతే మనం క్రీస్తులోనికి నడిపిస్తామో, రాజ్య విస్తరణ నిజంగా సుందరములు అన్నాడంటే ఇంకా అలాంటి వారికి దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని ప్రేమ వారి పట్ల ఎంత గొప్పగా ఉంటుంది. సంగమ ఒక్కసారి ఆలోచించి ఇంకా దేని గురించి మనం బెంగ పెట్టుకోక్కర్లేదు, దేని గురించి మీరు విచారపడక్కర్లేదు, దేని గురించి మీరు భయపడక్కర్లేదు. ఒక్క మాట రోజు గుర్తు చేసుకోండి, ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. లోకం నన్ను విడిచిన, భర్త నన్ను విడిచిన, భార్య నన్ను విడిచిన, పిల్లలే నన్ను విడిచిన, బంధువులు నన్ను విడిచిన, స్నేహితులు నన్ను విడిచిన, అయిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నాకంటూ ఇక్కడ ఎవరు లేకపోయినా, నా ప్రభువు నన్ను విడువడు, ఎడబాయుడు, నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయుడు. ఎందుకే మొదట అన్న పదాన్ని వాడాడు. మొదట ప్రవక్త ఒక ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఆకలిగా ఉంది, మొదట నాకు ఒక అప్పం చేసుకుని తీసుకుండ్రా. ఏంటది? మొదట అప్పం కాదు అక్కడ, మొదట ఆ మొదటి అప్పాన్ని నా కోసం తీసుకుండ్రా. అప్పుడు ఉన్నదే కొంచెం పిండి, ఉన్నదే కొంచెం నూనె, నేను నా బిడ్డ ఈ పూటకు తిని చచ్చిపోదాం అన్న భావంలో ఉన్నాం, అందుకే పుల్లలేరుకోవడానికి వచ్చా, మాకు ఇంక అంతకు మించి ఏం లేదు అన్నా కూడా ఆయన అంటాడు. మొదట అంటాడు.
సో ఆ మొదటన్న పదాన్ని ఎందుకు నొక్కి మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడికి ఇస్తామో గుర్తుపెట్టేసుకోండి. బండగుర్తు మన జీవితాల్లో ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో నెక్స్ట్ ఇంక అన్నీ వచ్చి మన పాదాల దగ్గర పడాల్సిందే. అదేదైనా సరే ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దైవాశీర్వాదం మన జీవితాల్లో ఉండాలి అని అంటే ఆయన తోడు, ఆయన దూతల కాపుదల, ఆయన వాగ్దానాలు ఏవైతే మన కొరకు ఉన్నాయో నిత్య జీవ సంబంధమైనవి, అవి మన బ్రతుకులో నెరవేర్చబడటానికి గాను మొదట అన్న పదానికి మీరు ఎప్పుడు ప్రియారిటీ ఇవ్వాలి. మొదట అది మర్చిపోకండి. అందుకే నాకంటే తల్లినైనను తండ్రినైనను ఇంటినైనను పిల్లలనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను మరికి ఏదైనాను చివరికి ప్రాణమునైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అందుకే నాకంటే అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే అక్కడ ప్రభు ఫస్ట్ ప్రియారిటీ ఆయనకి ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ ప్రియారిటీ మొదట అన్న స్థానాన్ని దేవునికి ఇస్తావో ఆ ఒక్క పాయింట్ చాలు నిన్ను అత్యున్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించడానికి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను బలపరచటానికి. అందుకే మొదట, మొదటి ప్రాధాన్యత. ఆ మొదట అన్న ఒక్క పాయింట్కి ఆమె లోబడి అప్పం చేసి పట్టుకొచ్చి ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరిగింది? అదొక అక్షయ పాత్రగా మారిపోయింది. ఏ పాత్రట? అక్షయ పాత్ర. అల్లావుద్దీన్ అద్భుత దీపమన్నట్టు అక్షయ పాత్ర అంటే ఇంకా అందులో నుంచి వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, అవదు ఇంకా. ఆ పిండి అవలేదట, నూనె అవలేదట. అలాని ఓ గుట్లు గుట్లు అమ్మకం పెట్టేసుకునేంత కాదు, ఏ పూట కాపూట వస్తుంది అంతే. అలానే ఆవిడ మొత్తం ఇంత తీసి పిండి కొట్టేసి లేకపోతే రెస్టారెంట్ ఓపెన్ చేసేసి అట్ల మీద అట్లు వేసేస్తుంటే అక్షయ పాత్ర కాదు అది. ఆవిడ కుటుంబానికి సరిపడగా వస్తుంది, తీస్తుంది మళ్ళీ వస్తుంది, తీస్తుంది మళ్ళీ వస్తుంది, తీస్తుంది మళ్ళీ వస్తుంది. అలాంటి ఒక అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. దానికి కారణం మొదట అన్న పదానికి ఉన్న ప్రాధాన్యత. నా జీవితంలో కానివ్వండి, మీ జీవితంలో కానివ్వండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనందరి జీవితాల్లో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి అని అంటే దేవునికి. అంతే అంతే, మొదటి స్థానం ఎవరిది మన బ్రతుకులో అంటే దేవునిది. అంతే, దేవుని తర్వాత ఎవరైనా, అది భార్య అయినా, భర్త అయినా, సేవకుడైనా, విశ్వాసైనా, స్నేహితుడైనా, బంధువైనా, బిడ్డైనా, ఎవరైనా సరే ఫస్ట్ ప్రియారిటీ ఎవరిది? దేవునిది. నా మొదటి స్థానం నా తండ్రిది. ఎందుకంటే చివరి వరకు నన్ను నడిపేవాడు ఆయనే, నాకు తోడుగా ఉండేవాడు ఆయనే, నన్ను బలపరుచువాడు ఆయనే, నన్ను ఘనపరుచువాడు ఆయనే, నన్ను దీవించువాడు ఆయనే, నన్ను ఆశీర్వదించువాడు ఆయనే. కనుక మొదట అన్నప్పుడు ఆయన రాజ్య విస్తరణ. రెండోది ఏంటట? అదే మొదటిలో మళ్ళీ రెండు అనకూడదు అక్కడ. మొదట రెండు విషయాలు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. అర్థమవుతుందా? ఈ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన వాటిలో రెండు పాయింట్స్ చెప్పాడు, రెండూ దేవునివే. ఒకటేమో ఆయన రాజ్య విస్తరణ అయితే రెండోది ఆయన యొక్క నీతి, రైచెస్నెస్, గాడ్స్ రైచెస్నెస్. ఆ నీతిలో మనం ఎప్పుడైతే పాలిభాగస్థులం అవుతామో, ఆ నీతికి మనం ఎప్పుడైతే వారసులం అవుతామో, ఆ నీతి మనల్ని రక్షిస్తుంది, ఆ నీతి మనల్ని కాపాడుతుంది. దైవ నీతి విషయంలో భీతి కలిగి ఉండండి. అంటే దైవ నీతికి భయపడి, దైవ నీతికి లోబడి ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే దైవ నీతికి ఇవ్వాలి, దేవుని నీతికి ఇవ్వాలి. అందుకే ఆయన ఎవరిని నీతిమంతుడుగా తీర్చగోరుతున్నాడో వాడు నీతిమంతుడు, ఆయన ఎవరిని నీతిమంతుడు అని అంటాడో వాడు నీతిమంతుడు. కాబట్టి దేవుని నీతికి మనం ఎప్పుడైతే విధేయులమవుతామో ఆ నీతి మనల్ని మరణము నుండి రక్షిస్తుందట. నీతి ఎక్కడి నుంచి రక్షిస్తుందట? వాక్యం చెప్తుంది మరణము నుండి రక్షిస్తుందట. ఆ నీతిని మనం ఇప్పుడు కాపాడుకోవాలి. సో చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మొదట రాజ్య విస్తరణ, మొదట నీతి. ఎప్పుడైతే ఫస్ట్ ప్రియారిటీ మనం దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తామో మన జీవితం మనకు తెలియకుండానే
ఒక అద్భుతమైన స్థితిలోనికి వెళుతుంది, ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళుతుంది, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళుతుంది. మీరు అంతకంతకు ఆయన ఎందు హెచ్చింపబడుతూనే ఉంటారు, అంతకంతకు ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని ఎన్నడూ విస్మరించకండి, ఎన్నడూ మీ హృదయాలలో నుండి ఈ విషయాన్ని బయటికి పోనివ్వకండి. బలంగా నిలబడండి, గట్టిగా పట్టుకోండి మీ విశ్వాసాన్ని. మీరే చూస్తారు జీవితం ఎంత ఫలభరితంగా ఉండబోతుందో. అటు ధన్యత దేవుడు మీ అందరి జీవితాలకు ప్రసాదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, విత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టువారుగా కాక, విన్న వాక్యమును అనుసరించేవారుగా. అలాగే ప్రభువ, మీరు మాకు అప్పగించినటువంటి సువార్త భారం, ఈ రాజ్య విస్తరణ, అనేకమైన ఆత్మల సంపాదన కొరకు పిల్లలందరూ కలిసి కష్టపడడానికి సహాయం చేయమని, పిల్లలందరి జీవితాల్లో వెలుగులు నింపమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈరోజు జరిగినటువంటి సభను, ఈ సందేశాన్ని మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ వర్ధిల్లింపచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.